రాజకీయ కోణం నుండి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ స్థితిగతులు, అదేవిధంగా ఎటువంటి రాజకీయ కార్యాచరణతోటి పార్టీ ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశం ఇక్కడున్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరితో కూడా మాట్లాడి మేము ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో సంకల్పంతో నా యొక్క జిల్లాల యాత్ర ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే నేను 19-20 జిల్లాలు కంప్లీట్ చేసుకున్నాను. ఇంకొక 6 జిల్లాల వరకు కూడా నేను చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉన్నది. రేపు గోదావరి జోన్లో ఆ జోన్ ఇన్ఛార్జ్ అయినటువంటి కాశీ విశ్వనాథరాజు గారు, వారితో కలిసి మేము మిగిలిన జిల్లాలు, గోదావరి జోన్ కూడా అయిపోతే నాకు 23 జిల్లాలతో జిల్లాల్లో నా పర్యటన అనేది నేను ముగించుకున్నట్లు అవుతుంది. అయితే ఈ సందర్భంలో మేము చాలా ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్ళగలుగుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ జిల్లాకి వెళ్ళినా కూడా మేము చాలా బాధ్యతాయుతంగా సగర్వంగా కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి సహకారాన్ని ప్రతి జిల్లాకి అందించింది అనేటువంటి విషయాన్ని మేము అక్కడున్నటువంటి జిల్లా ప్రజలకి తెలియజేస్తున్నాం. ఎందుకంటే విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాకి పెద్ద ఎత్తున దగ్గర వేలాది కోట్ల రూపాయల మేరకు కేంద్ర ప్రభుత్వం ఆ జిల్లాల యొక్క అభివృద్ధి కోసం కేటాయించిన డబ్బులు కావచ్చు, లేకపోతే చేపట్టినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తూ మేము ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. దానిలో భాగంగానే ఇవాళ విశాఖపట్నానికి వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడికి రాకముందు దగ్గర 300 కోట్ల రూపాయలు, 290 కోట్ల రూపాయల మేరకు ఏదైతే ఈఎస్ఐ హాస్పిటల్ ఇక్కడ నిర్మాణం జరుగుతుందో దాన్ని కూడా సందర్శించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఏ మేరకు పనులు జరిగాయి, ఇంకా త్వరితగతిన ఎలా చేయించాలి, ఎప్పటికి కంప్లీట్ అవుతుంది అనేటువంటి అనేక విషయాల్ని అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి, మరి నిర్మాణం చేపట్టినటువంటి కంపెనీతోటి సమీక్షించి రావడం జరిగింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం అభివృద్ధితోటి ఉన్నటువంటి అనుబంధం ఇవాళది నిన్నటిది కాదు. 1981వ సంవత్సరంలో మొట్టమొదటి మేయర్గా విశాఖపట్నం నుండి కార్పొరేషన్కి ఆనాడు మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ నుండి మరి రెడ్డి గారు, ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు ఇక్కడ ఆయన మేయర్గా గెలిచినటువంటి సందర్భంలో అసలు విశాఖపట్నానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ రూపకల్పన వారి నాయకత్వంలో జరిగింది. కనుక విశాఖపట్నం అభివృద్ధికి మేము వారసులం అని చెప్పి ఒక రకంగా మేము చెప్పుకోవచ్చు. అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు, వారు ఏదైతే ఈ స్వర్ణ చతుర్భుజం అనేటువంటి, అంటే ఈ గోల్డెన్ క్వాడ్రిలాటరల్ అనేటువంటి రోడ్ల కార్యక్రమంతో వారి హయాంలో ప్రవేశపెట్టారు. అది విశాఖపట్నంలో రోడ్లని కూడా 4 లేన్ల రోడ్లు చేసినటువంటి ఘనత కూడా వాజ్పేయి గారికే దక్కుతుంది. అంటే అప్పట్లో చాలా వరకు వారు ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి నేపథ్యంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి, అప్పటి వరకు ఉన్నటువంటి ట్రాఫిక్ ఇబ్బంది ఏదైతే ఉందో చాలా వరకు కూడా అది సడలింది అని చెప్పి చాలామంది చెప్పినటువంటి విషయం. కనుకనే మేము చాలా సగర్వంగా చెప్పుకుంటాం, విశాఖపట్నం అభివృద్ధితో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి అనుబంధం ఇవాళ్టిది నిన్నటిది కాదు, దశాబ్దాలుగా విశాఖపట్నం అభివృద్ధికి మేము అంకితమై ఉన్నాం. అదేవిధంగా విభజన జరిగిన తర్వాత అనేక కేంద్ర సంస్థలు, కేంద్ర కళాశాలలు ఏవైతే ఉన్నాయో విశాఖపట్నానికి ఇవ్వడం అనేది జరిగింది, మనందరికీ తెలుసు. ప్రధానంగా ఐఐఎం ఏదైతే ఉందో, అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అది 15 ఇక్కడ దాని శంకుస్థాపన జరిగింది. అప్పటి నుండి కూడా ఇక్కడ తరగతులు శంకుస్థాపన జరగడం స్మృతి ఇరానీ గారు వచ్చి ఆనాడు శంకుస్థాపన చేసిన, ఆనాటి నుండి నేటి వరకు కూడా నిర్విఘ్నంగా ఆ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి జరుగుతూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఒక బ్యాచ్ పాస్ అయ్యి బయటకు వెళ్తున్నటువంటి సందర్భంలో మంచి పే ప్యాకేజ్ తోటి వాళ్ళకి ఉద్యోగాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. 688 కోట్ల రూపాయలతో ఇవాళ ఐఐఎం నిర్మాణం విశాఖపట్నంలో జరిగినటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ, దానికి సంబంధించి కూడా ఈ 22 ఏప్రిల్ 2016 దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆనాటి నుండి కూడా అది ఇక్కడ నిర్వహిస్తూ వచ్చినటువంటి నేపథ్యం. ఐఐటి ఖరగ్పూర్ యొక్క పర్యవేక్షణలో, ఎందుకంటే
ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసినప్పుడు ఎవరో ఒకళ్ళు హ్యాండ్ హోల్డింగ్ చేయాలి కాబట్టి ఐఐటి ఖరగ్పూర్ ద్వారా దాని యొక్క పర్యవేక్షణ జరుగుతున్నటువంటి సందర్భంలో దగ్గర 855 కోట్ల రూపాయలతోటి ఎట్లా చేస్తాయండి? మేము వచ్చి ఏమైనా చేయబెట్టామనుకోండి మీరే ముందు అడుగుతారు. ఫెడరల్ సిస్టంలో మీరు రాష్ట్ర అధికారాన్ని హరిస్తున్నారని మీరే అంటారు. తప్పు చేసినప్పుడు ప్రొసీజర్ ఉంది సార్, మీకు తెలియంది కాదు కదా, మీకు తెలియంది కాదుగా. ఇవాళ పేర్లు మార్చారు, నేను ఇందాక చెప్పాను స్టిక్కర్లు వేశారని. 5300 కోట్లు మీరు ఎట్లా చేస్తారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆపడం జరిగింది. అదేవిధంగా గ్రామీణాభివృద్ధికి సంబంధించి ఏదైతే గ్రామాలకి రావాల్సినటువంటి వనరులు ఉన్నాయో, ఫండ్స్ ఉన్నాయో, వాటిని దారి మళ్ళించి సర్పంచులకి ఇవ్వనటువంటి సందర్భంలో మేమే దాని మీద ఆందోళన చేశాం. ఇవాళ నిజంగా చెప్పాలంటే ప్రతిపక్ష పార్టీగా మేమే ఉన్నాం, ప్రజా సమస్యల మీద మేమే గాడం విప్పుతున్నాం, మేమే ఆందోళన చేస్తున్నాం. మేము వెళ్ళి సెంట్రల్ మినిస్టర్ గారికి మేము మా ఫిర్యాదు ఇచ్చినటువంటి సందర్భంలో వారు వెంటనే కమిటీని పంపించారు. కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసింది, దాని మీద రిపోర్ట్ కూడా కేంద్ర మంత్రి గారికి సబ్మిట్ చేస్తున్నారు. ముగ్గురు స్పెషల్ ఆఫీసర్లు మారణం జరిగింది. స్వయాన రైల్వే మినిస్టర్ గారు ఇక్కడ విజిట్ చేసి ఇక్కడ శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఆయన అనౌన్స్మెంట్ కూడా శంకుస్థాపన చేయలేదండి, శంకుస్థాపన చేయలేదండి. ఆయన ఏమన్నారంటే ఇవాళ మీరు భూమి ఇవ్వండి, రేపు నేను వచ్చి శంకుస్థాపన చేస్తానన్నారు. సారీ, దాని గురించి అడుగుతున్నాను. 103 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారని మీరే చెప్తున్నారు. ముగ్గురు ఓఎస్డీలు ఈ ల్యాండ్ వివాదాన్ని ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు? మాకేంటండి, మేమెట్టా పరిష్కరిస్తాం సార్? స్టేట్ ప్రభుత్వం కదా మాకు ఇవ్వాలి భూమి మీది. భూమి భూమి మీది సార్, ఒక నిమిషం, భూమి మీది. నేను వచ్చి అక్కడ కూర్చుని మీ మీద ఒత్తిడి పెట్టి మీ కాలర్ పుచ్చుకొని మిమ్మల్ని కొట్టి మిమ్మల్ని నెట్టి నేను తీసుకోగలనా? మీరు కదా ఇవ్వాల్సింది. మరి మేము అడుగుతున్నాం కదా, ఇవ్వమంటున్నాం. ఏం కాదు సార్ చెప్పేది, వారు పలానా చోట భూమి ఉంది తీసుకోండి అంటే మీరు రెడీ? మీరేమో వారిని అడగండి సార్, భూమిలో ఎన్క్రోచ్మెంట్ ఉందని మీ వరకు తీసుకురాలేదా? రైల్వే మినిస్ట్రీ వరకు తీసుకురాలేదా? ఏ భూమిలో ఎంక్రోచ్మెంట్ ఉందని? 52 ఎకరాల్లోని ఎంక్రోచ్మెంట్ ఉందన్నది మేడం. 52 ఎకరాలు వాళ్ళు మనకి ఇవ్వాలి, అప్పగించలేదు ఇంతవరకు. వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు, వారు క్లియర్ చేసి మనకి ఇవ్వాలి కదా. ఎన్క్రోచ్మెంట్ ఎవరండి క్లియర్ చేస్తారు? స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్, దానికి దీనికి సంబంధం ఏంటి సార్? హీస్ ఓన్లీ అన్ ఆఫీస్ హీస్ ఓన్లీ అన్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ. ఫర్ వాట్? టు లయేజన్. టు లయేజన్ డిపిఆర్. వై ఇస్ నాట్ లయేజనింగ్? హీ ఇస్ లయేజనింగ్. అడుగుతాంటే ఇవ్వకపోతే ఏం చేస్తారండి? డిపిఆర్ ప్రిపేర్ చేయడం. అడుగుతాంటే ఇవ్వ. నమ్మకం లేదు అని మీకు చెప్పారా? నా నమ్మకం లేదు అని మీ చెవిలో చెప్పారా? ఏదైనా అనుకోవచ్చండి సార్, ఒక్క నిమిషం సార్, లెట్ మీ ఆన్సర్ హిస్ క్వశ్చన్. నమ్మకం లేదు అని మీ చెవిలో చెప్పారా మాకు తెలియదండి. మిత్రపక్షంగా మేము వారితో ఉన్నాం, వారు మా మిత్రపక్షమే, మేము మిత్రపక్షంగా కొనసాగుతాం. ప్రజలు అనుకునే దానికి నేను సమాధానం చెప్పను సార్. ప్రజలు అనుకునే దానికి అనేక చాలా మంది, దే హ్యావ్ ఎ రైట్. ఏదైనా వారి పర్సెప్షన్, వారు దాని నుండి ఏ రకంగా అనువదించుకోవచ్చు, దాన్ని మేము ఆపలేం కదా. కానీ మీ చెవిలో చెప్పినటువంటి విషయం మాకు తెలియదులేండి.